రంగస్థలం లాంటి సంచలన విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఏ ముహూర్తంలో ప్రారంభమైందో కానీ సినిమా ప్రారంభం నుండే సంచలన రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంచలన వార్త అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం రామ్ చరణ్ కెరియర్ లోనే కాదు, మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండబోతుందట. 50 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ గార్డులతో, 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రానికి ఈ ఒక్క సన్నివేశమే ఈ సినిమాకి 50 కోట్ల రూపాయలు తెచ్చే సన్నివేశం అవుతుందంట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఈ ఒక్క సన్నివేశమే ఇలా ఉంటే ఇంకా సినిమా మొత్తం ఎలా ఉండబోతుందని అభిమానులు ఆతృతతో వేచి చూస్తున్నారు. అన్ని చక్కగా కుదిరి సరైన టాక్ ఈ సినిమాకు వస్తే రంగస్థలం ఫుల్ రన్ కలెక్షన్స్ ని కేవలం వారం రోజుల్లోనే దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మా బాబాయ్కి, మీ పవర్ స్టార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నాను. నిజంగా మాటలు లోపలికి వెళ్ళిపోయినాయి, లోపల నుంచి పంచ్లోకి వెళ్ళిపోయినాయి. ఏం మాటలో తెలియట్లేదు. ఇక్కడ ముందేమో కళ్యాణ్ బాబాయ్ని చూసి మాటలు రావట్లేదు, పోనీ వెనకాల చూసి మాట్లాడదామంటే ఈ అభిమానులేమో జనసముద్రంలా ఉన్నారు. ఎక్కడ చూసి మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఏదో ఒకటి మాట్లాడాలి. చాలా మాటలు అనుకున్నాను, కానీ నేను కూడా ఒక చిన్న స్పీచే ప్లాన్ చేశాను. ఫస్ట్లీ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్, నా ఫేవరెట్ డైరెక్టర్, థ్యాంక్ యూ సుకుమార్. ఇంత మంచి సినిమా నాకే కాదు, అసలు అభిమానులకి కానీ జనరల్ ప్రేక్షకులకి, సినిమా లవర్స్కి, మా అందరికీ, ఒక ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, సమంత, అనసూయ, ఆది, బ్రహ్మాజీ అండ్ నా బ్యాచ్, మహేష్ నా అసిస్టెంటు, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. జగపతి బాబు గారికి, ప్రకాశ్రాజ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఆల్ టెక్నీషియన్స్, రామకృష్ణ గారికి, వాళ్ళ వైఫ్కి, రామ్ లక్ష్మణ్ గారికి, విఎఫ్ఎక్స్ టీమ్కి, ఆల్ ద టెక్నీషియన్స్, రత్నవేల్ గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, అందరికీ థ్యాంక్ యూ. అంతేనండి. సో బేసిక్గా నాకు ఈ సినిమా చూసిన తర్వాత 3 వ్యక్తులది రియాక్షన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకటి, మా మమ్మీ డాడీ ఇచ్చిన రియాక్షన్. సినిమా చూసిన తర్వాత ఇంతకు ముందులా కాకుండా చాలా కొత్తగా, చాలా చెప్పాలంటే చాలా డిఫరెంట్గా ఉన్న ఒక రియాక్షన్. మాటలు రాలేదు. మా అమ్మ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మకి మాటలు రాలేదు. చాలా భారంగా కంట్లో నీళ్ళు పెట్టుకుని, నా చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు కూర్చోబెట్టుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పింది. అది నాకు ఎందుకో సీన్ సీన్గా, లేకపోతే ఇది చేసావు అది చేసావు ఆ ఫైట్ బాధ్యత, ఇవన్నిటికన్నా ఆ చిన్న జెంటిల్ రియాక్షన్ నాకు ఎంతో డీప్గా గుర్తుగా, ఐ మీన్ లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ బాబాయ్ సినిమా చూడలేదని బాబాయ్ ఇంటికి వెళ్ళి, చెప్దామని అనుకుంటున్నాను, కళ్యాణ్ బాబాయ్ ఫోన్ చేసి ఇంటికి రారా అన్నారు. అప్పటికి ఆయన ఇంకా సినిమా చూడలేదు. బట్ ఆయన ఎందుకో నన్ను పిలిచి చాలా బాగా చేసామని కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడే అడిగాను, ఎప్పుడు చూస్తావు, మీ ఇంట్లో షో వేపిస్తాను బాబాయ్ అంటే, ఇంట్లో వద్దు ఇంకెక్కడైనా చూడాలనుంది నాకు అన్నారు. సరే మన ప్రివ్యూ థియేటర్లో వేపిస్తాను. ఏ చిచి, ప్రివ్యూ థియేటర్ కూడా కాదురా, ఇంకెక్కడైనా జనాలతో చూడాలనుంది. ఆయన అడిగితేనే చాలా, అసలు నాకు అది అది ఇంకా నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సినిమా లాస్ట్ తొలి ప్రేమ థియేటర్లో చూశారంట. దాని తర్వాత రంగస్థలం వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ 2 రియాక్షన్స్ నేను జన్మలో మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సుకు, మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చి మా అందరికీ ఒక గర్వపడేటట్టు సినిమా ఇచ్చినందుకు. సో అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని ఇక్కడ పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడడం, నాకు ఫస్ట్ మాటలు రావట్లేదు, మాట్లాడలేను కూడా. ఆయన వచ్చేస్తే బాగుంటుంది తొందరగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మళ్ళీ మళ్ళీ. ఎన్టీవీ చౌదరి గారు కూడా థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా ఎక్కడ ఉన్నారో, ఏ సెట్లో ఎప్పుడు కనిపించరు కానీ ఇంత అద్భుతమైన సినిమా తీసి